Welcome to Sakshi. న్యూజిలాండ్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలు భారత ఓపెనర్ స్మృతి మంధానా అద్భుతమైన క్యాచ్తో మెరిసింది క్వారంటైన్ నిబంధనల కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన స్మృతి నాలుగో వన్డేకు తిరిగి జట్టులోకి వచ్చింది న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరు ఓవర్ వేసిన రేణుకా సింగ్ బౌలింగ్ లో సోఫియా జువైన్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించింది అయితే పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న మంధానా డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది కాగా మందానా క్యాచ్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే వర్షం కారణంగా మ్యాచ్ను ఇరవై ఓవర్లకు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది న్యూజిలాండ్ బ్యాటర్లలో కేర్ అరవై ఎనిమిది బేట్స్ నలభై ఒకటి డివైడ్ ముప్పై రెండు పరుగులతో రన్నిచ్చారు భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా మేఘనా సింగ్ దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు ఇక నూట తొంభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నూట ఇరవై ఎనిమిది పరుగులకే ఆలౌట్ అయింది భారత బ్యాటర్లలో రిచా ఘోష్ యాభై రెండు మిథాలిరాజ్ ముప్పై పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు కివిస్ బౌలర్లలో కేర్ జాన్యసర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా జెస్ కేర్ చెరో రెండు వికెట్లు సాధించారు ఈ మ్యాచ్లు టీమిండియా పరాజయం పాలైన స్మృతి మందాన అందుకున్న క్యాచ్ మాత్రం క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది